సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోని ట్రెండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నెల్లూరు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారిని ఆయన కూడా బండబూతులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే ఆయన చేసిన తప్పే ఏం కాదు. ఎంతకని ఇప్పుడు పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకుడు అయినా సరే లేదంటే ఏ పార్టీ అధినాయకుడిని ఒకటే కోరుకుంటారు. మా అధినాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకుంటాడు ఎవరైనా కానీ. అది అన్ని పార్టీలు సహజంగా జరిగేదే కదా. అది పాపం ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ ఆయన చేసింది కూడా నాకేం తప్పు అనిపించట్లేదు. ఏం చేశాడు, శిలాపాలకు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి చూడండి ఒకసారి. అది శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు క్లాబ్స్. ఓకే, తప్పే ఉంది ఇందులో. శభాష్, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి శిలాపలకు వేసుకున్నారు. అందులో తప్పేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, లేదంటే అక్కడ నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శించలేదు, లేదంటే ఇంకొక వ్యక్తిని ఎవరిని విమర్శించలేదు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రచారం చేసేది వేరు, మాట్లాడేది వేరు. కాకపోతే ఏంటంటే రాను రాను ప్రచారాలు మారినాయి కాబట్టి డైరెక్ట్గా శిలాపలకం వేస్తాడు అన్న. తప్పలేదు శిలాపలకం వేసుకోవడం కూడా. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సరేపల్లి కాలువపై మినీ బైపాస్ రోడ్డు మరియు బాలాజీ నగర్లో కలిపి బ్రిడ్జి నిర్మాణం, నిధులు, జలవనరులు అంచనా విలువ 100 లక్షలు. ఈ రోజు తేదీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తల సమక్షంలో శంకుస్థాపన. ఈ నిర్మాణ పనులు రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్పాటు కాబడే ప్రజాప్రభుత్వంలో ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయబడుతుంది అని చెప్పి ఈరోజు మనం. తప్పలేదు ఇందులో, మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ నాకైతే తప్పు అనిపించలేదు. అది మీ హక్కు, మీ నాయకుడు సీఎం అవ్వాలని కూడా తప్పలేదు. కాకపోతే ఏంటంటే కిందన ఎమ్మెల్యేగా మీ పేరు, హోంమంత్రిగా హోంమినిస్టర్గా నాగబాబు గారి పేరు కూడా వేసుకుంటే అద్భుతంగా ఉండాలి. అది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల పరంగా నేను ఆయనకు అభిమాని. నేను పాలిటిక్స్ అనేది వేరే లేకని సపరేట్, అది సినిమాల పరంగా నేను అక్కడ పెద్ద అభిమాని. సో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నాకు కూడా ఎక్కడో దిక్కున ఉంటుంది, అంటే డైరెక్ట్గా చెప్పలేను కానీ నాకు ఎక్కడో ఎక్కడ ఉంటుంది. అలాగే మన 175 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని సేమ్ ఇలాగే ప్రభుత్వాలు ఎక్కడెక్కితే ఎక్కడైతే పనులు ప్రారంభించి ఆపేసిందో అక్కడల్లా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలాంటి ఒక శిలాపలకు ఒకటి అక్కడ శంకుస్థాపన ఏం చెప్తే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నా సలహా. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంకో రకంగా మాట్లాడట్లేదు, నాకు నచ్చింది కాన్సెప్ట్. ఇది నేను చాలా రోజులు బట్టి అనుకుంటున్నా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగాను ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే బలమైన వాయిస్, బలమైన గొంతుగా ఉండాలని చెప్పేసి నా కోరిక. కాకపోతే మీరు ఇంకొక అడుగు ముందుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి నాకు ఇంకా బాగా నచ్చింది. ఇది ఒకసారి ఆలోచించండి, డైరెక్ట్గా మీరు ఒక్కరో తెస్తే బాగా బాగుంటుందో బాగోదో కానీ 175 నియోజకవర్గాల్లో చేసి ఆయా నియోజకవర్గం ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేల కింద నాగబాబు గారిని లేదంటే ఇంకొకరిని తీసుకొచ్చి హోంమంత్రి కింద ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించండి మీరు కూడా.